ఆఫీస్ కి రాలేదు ఒక్క మేనేజర్ కూడా నన్ను అడగలేదు అడగడానికి ఆ మేనేజర్ మాత్రం కరెక్ట్ టైం కి వచ్చాడేటండి బాబాయ్ నా మీద నాకే జాలేస్తుంది సంవత్సరం నుంచి ఆఫీస్ మొహం చూడలేదు అయ్యగారి దయవల్ల అప్పుడు తెలిసిన ఒకటో రెండో రూల్స్ పూర్తిగా మర్చిపోయాను ఇవి అకౌంట్ పుస్తకాలు చాకలి పొద్దు పుస్తకాలు అర్థం కావటం లేదు నువ్వేం బాధపడకరా మనల్ని కరెక్ట్ గా డ్యూటీ చేయమన్న వాడికి మన ఉజురు తగలకుండా పోద్దా వాడి ఉద్యోగం ఊరకుండా పోద్దా ఇదే నా శాపం శాపం ఏమిటండి ఇంకా అలా కూర్చునే ఉన్నారు ఫ్లైట్ కి టైం అయింది ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి ఇవాళ అమ్మాయి వస్తుందన్న మాట మర్చిపోయారా ఊరికే తొందర పెట్టకు అది ఎప్పుడైనా అనుకున్న టైంకి వచ్చిందా మీరు ఇలాగే ఆలస్యం చేస్తే అమ్మాయి ఫ్లైట్ దిగి సరాసరి ఇంటికే వచ్చేస్తుంది ఎవరండి వస్తున్నది రా బాబు సమయానికి వచ్చావు ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి ఎయిర్పోర్ట్ కా ఎందుకు అబ్బబ్బా ఎన్నిసార్లు చెప్పాలయ్యా మా అమ్మాయి వస్తుందని చెప్పాగా నాతో ఎప్పుడు చెప్పారండి అసలు మీకు అమ్మాయిన సంగతి నాకు చెప్పలేదే అయితే ఇప్పుడు చెప్తా విను మా అమ్మాయి నా ఆస్తికంతా వారసురాలు ఎంబీఏ పూర్తి చేసుకొని అమెరికా నుంచి తిరిగి వస్తుంది పద పద ఆ మళ్ళీ నడుం పట్టుకొని నిల్చున్నారు ఏంటండి తాగి తాగి ఆ ఏమీ లేదు సడన్ గా మందు మానేశానుగా అందుకని కొద్దిగా నడుం పట్టుకుంది అంతే పద ముందొచ్చేది మన బేబీలా ఉంది అవునవును అమ్మా బావునా హౌ ఆర్ యు డాడ్ బావునా అమ్మా మామూలే బా మళ్ళీ మొదలు పెట్టావు పదండి ఏ బేబీ ఇతను ఎవరో తెలుసా మన ఆఫీస్ మేనేజర్ अरे ये उठाला ऐल बड़े पैरों पदन पदन हाँ माँ नूबी कुड़ना पड़ो मी डैडी कनीसो मी माटे ना विनेवर इपुर बुत्तिगा मुंडी के तिपोया या भरी माटा विनर కాకపోతే ఇప్పుడు విజయ్ మాట అంటే హడల్ ఏం బాబు అంతే కదూ अंत प्रत्येक बस अंतर तपद चूप तो बाणमे से चिन्नदाना ताकिते कस मनटम न्यायमेना चूप तो बाणमे से चिन्नदाना ताकिते कस मनटम न्यायमेना दारी काटी दोचुकोना नीकुने तोड़ुराना मुरी पालम दबंते कोर कोर चूस्तोंदी दीनि चूस्तुंते कोड़े वयसु एपुडे पुडंतोंदी मुरी पालम दबंते कोर कोर चूस्तोंदी दीनि चूस्तुंते कोड़े वयसु एपुडे पुडंतोंदी कन्नु कोट्यानंते ना तप्पा
కళ్ళు చెదరే సింది నీ సొగసు కొంగు పట్టానంటే నా తప్ప ఎగిరెగిరి పడుతోంది నీ వయసు పందమే నీకు నాకు పండగే రేపు మాపు ఊరికే గింజుకోకు అలసుగా చూడమాకు ఎందరో కోరుకున్న అందగాణ్ణి అయిన వాణ్ణి ఊరిపాల ముద్ద బంతి కొర కొర చూస్తుంది నిన్ను చూస్తుంటే కోడె వయసు ఎప్పుడెప్పుడంటోంది చూపుతో బాణమేసే తిన్న దాన తాకితే కస్సు మనటం న్యాయమేనా దారి కాచి దోచుకోనా నీకు నే తోడు రానా మురిపాల ముద్ద బంతి కొర కొర చూస్తుంది నిన్ను చూస్తుంటే కోడె వయసు ఎప్పుడెప్పుడంటోంది ఎన్నడు చూడంది చూపిస్త చిటికలో స్వర్గాన్ని చేరుస్త ప్రేమ పాఠాలన్నీ చదివిస్త కౌగిట నీచేత మెప్పిస్త ఎందుకి తందనాలు అందుకో వందనాలు సంధ్యలో నన్ను చేరి చేసుకో సంబరాలు ఇద్దరం పందులో నా ఏకమైతే పోరు లేదు మురిపాల ముద్ద బంతి కొర కొర చూస్తుంది నీ చూస్తుంటే కోడ వయసు ఎప్పుడెప్పుడంటుంది చూపుతో బాణమేసే చిన్నదాన తాకితే కస్సు మనటం న్యాయమేనా దారి కాచి దోచుకోనా నీకు నే తోడు రానా మురిపాల ముద్ద బంతి కొర కొర చూస్తుంది దీన్ని చూస్తుంటే కోడె వయసు ఎప్పుడెప్పుడంటుంది మురిపాల ముద్ద బంతి కొర కొర చూస్తుంది దీన్ని చూస్తుంటే కోడె వయసు ఎప్పుడెప్పుడంటుంది మేడం మన ఇల్లు వచ్చేసింది. మన ఇల్లు కాదు, ఇది మా ఇల్లు. నువ్వు ఆఫీస్ పని చూసుకోవడం మంచిది. విజయ్, అమ్మాయి ఆఫీస్కి వస్తుంది, ఛార్జ్ అప్పగించు. అలాగే. హాయ్ లక్ష్మి. హాయ్. నువ్వు వస్తున్నట్టు లేట్గా తెలిసింది, అందుకే నేను లేట్గా వచ్చాను. Accept my good wishes. Thank you very Namaste, much. Namaste. ఏమిటి అంకుల్, ముందుగా తెలుసుంటే తిన్నగా అమెరికా వెళ్ళి తీసుకొచ్చుండేవాడిగా. Hope to see you again. Bye bye. See you. Bye. అదేమిటయ్యా అప్పుడే వెళ్ళిపోతున్నావు? Oh, I am very busy అంకుల్. వీడే కాదు వీడి అబ్బ కూడా అంతే. Good morning, morning madam. Good morning. Good morning, madam. Good morning, madam. ఇప్పుడే మన ప్రొఫెసర్ లక్ష్మి గారికి ఛార్జ్ అప్పగించాను. మిమ్మల్ని అందరినీ పరిచయం చేయడానికి తీసుకొచ్చాను. ఎప్పట్లాగే మీరు ఇవిడితో సహకరిస్తారని ఆశిస్తున్నాను. మేడం, ఇది మన హెడ్ ఆఫీస్. వీళ్ళందరూ ఎంతో కాలంగా మన దగ్గర పనిచేస్తున్నారు, అందరూ సమర్థులే. కానీ కొందరి మీద మాత్రం కన్నేసించాలి. మిస్టర్, నీ హద్దులో నువ్వుండు. నా స్టాఫ్ గురించి మాట్లాడే ముందు నువ్వెవరువో తెలుసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ. అందరూ వినండి, ఇక ముందు ఇతను మన ఆఫీస్లో పనిచేయడానికి వీల్లేదు. నిన్ను డిస్మిస్ చేశాను, యూ కెన్ గో. నన్ను డిస్మిస్ చేసే హక్కు నీకు లేదు. అందరూ వినండి, నన్ను ఉద్యోగంలో పెట్టింది ఈవిడ కాదు, ఈవిడ తల్లిదండ్రులు. మేడం, నువ్వు వెళ్ళమన్నావని నేను వెళ్ళటం లేదు, నా అంతటి నేనే వెళుతున్నాను. నేను ఎప్పుడో అనుకున్నాను వీడికి గది పడుతుందని. బాబాయ్, ఏక్ దిర్గా సుల్తాన్ లాగా ఎగిరెగిరి పడ్డాడు, మన ఉసురు తగిలి అడ్రస్ లేకుండా పోయాడు. మన నోటి దగ్గర మందు లాగేసినోడికి వాడి నోటి దగ్గర కూడు పడిపోవాలని నేను చెప్పించడం లేదా? ఇప్పుడు డిసిప్లిన్ 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 అంటూ రోడ్లు సర్వే చేస్తూ తిరుగుతుంటాడు డిసిప్లిన్గా. అదెవరు? నిన్ను ఉద్యోగం నుంచి తీసేయడానికి. నిన్ను బతిమాలి తీసుకొచ్చింది నేను, ఉద్యోగం ఇచ్చింది ఈయన. అనుభవం లేని వాడికి అధికారం అప్పగిస్తే ఇలాంటి అవకతవకలే చేస్తారు. మీరేమిటండి అలా బెల్లం కొట్టింది అలా కూర్చున్నారు, మాట్లాడరి. నేనా? నేనే మాట్లాడతాను. విజయ్, ఇలా రా.
మా అమ్మాయిని ఎయిర్‌పోర్ట్ లో చూసినప్పటి నుంచి నిన్ను బద్ధ శత్రువును చూసినట్టు కొరకొర